నేడు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారిని శ్రావణమాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుంటున్నారు. తామర పువ్వులతో విశేష అలంకరణ చేసి వరలక్ష్మి వ్రతాన్ని తెల్లవారుజామున 4 గంటలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అభిషేకం చేశారు. ఇక వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు అమ్మవారిని దర్శించుకోవటం వలన సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యం, సంతానం కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఇక తెల్లవారుజాము నుంచి భక్తులు మంజీరా నది స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఏడుపాయలలో భక్తుల రద్దీ నెలకొంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చైర్మన్ అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ఈ రోజు వనదుర్గా భవానీదేవికి ఉదయాన్నే 4 గంటలకు ప్రత్యేకమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి కమలాలతో విశేషంగా అర్చించి అమ్మవారిని కమలాలతో అలంకరించడం జరిగింది. ఈ యొక్క వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని కమలాలతో అర్చించడం వల్ల, ఈ యొక్క అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కూడా సకల శుభాలు, అష్టైశ్వర్యాలు, సౌభాగ్యము, సంతానము కలుగుతాయి. మరి ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. ఈరోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకొని ముఖ్యంగా మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సౌభాగ్య సంతతి కలుగుతుంది. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ గారు, సిబ్బంది అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు. శ్రీ ఏడుపాయల వనదుర్గా భవ